नेल्लूरु जीजीहेचलो सीटी स्कैन एमआरआई यंत्रालनु सीएम जगन वीडियो कॉन्फ्रेंस द्वारा प्रारंभिंचारु। आस्पत्रिलोनी वैद्युलतो मात्लाडी स्थानिक परिस्थितुलपै आरा तीशारु। ई कार्यक्रमंलो जिल्ला कलेक्टर चक्रधर बाबू एमएलए कोटम रेड्डी श्रीधर रेड्डी पाल्गोन्नारु। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాజాగా ఆసుపత్రికి సమకూర్చిన సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఖరీదు 4,50,00,000 తెలిపారు। జిల్లాలోని 46 మండలాల ప్రజలకు నెల్లూరు సర్వజన ప్రభుత్వ వైద్యశాల సేవలు అందిస్తోందని పేర్కొన్నారు। కరోనా సోకిన 950 మందికి ఇక్కడ చికిత్స అందిస్తున్నారని, ప్రభుత్వం ఇచ్చిన పరికరాల ద్వారా వారికి మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుందని తెలిపారు। ప్రకాశం కడప జిల్లాల నుంచి సైతం నెల్లూరు జీజీహెచ్ కు రోగులు వస్తుంటారని కలెక్టర్ స్పష్టం చేశారు। ఈ రోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యంత అధునాతనమైన ఎక్విప్మెంట్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి అందజేసినందుకు ప్రత్యేకంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జిల్లా ప్రజలందరికీ కూడా ఈ కోవిడ్ కష్టకాలంలో ఎంతో ఉపయోగకరమైన ఈ ఎక్విప్మెంట్స్ సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి। వైద్యులందరికీ కూడా వారు అత్యంత మెరుగైన వైద్యం అందించడానికి ఇవి దోహదపడతాయి। పేషెంట్స్ యొక్క కండిషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వారికి అందించే వైద్యంలో మార్పులు చేర్పులు చేయాలన్నా, ఇమిడియట్ గా ఏవైనా డోసెస్ పెంచాలన్నా, ఎటువంటి రోగానికైనా సరే ఈ రెండు ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఉపయోగపడతాయి। ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉంది, లంగ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, వారికి ఎటువంటి ట్రీట్మెంట్ అందించాలి అనే నిర్ణయానికి వైద్య సిబ్బంది అందరూ కూడా త్వరితగతిన రావడానికి ఈ ఎక్విప్మెంట్స్ బాగా ఉపయోగపడతాయి। ఆల్మోస్ట్ 4,50,00,000 విలువైన ఈ రెండు పరికరాలు, అలాగే 3 సంవత్సరాల వారంటీతో కలిపి 7 సంవత్సరాలు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా సీమెన్స్ వారికి అందజేసి అత్యంత అధునాతనమైన ఎక్విప్మెంట్స్ని మెరుగైన వైద్య సేవలు అందించడానికి మన జిల్లాకు అందించినందుకు ప్రభుత్వానికి మరొకసారి నేను జిల్లా ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ జనరల్ హాస్పిటల్కి జిల్లాలో నలుచరగల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలైన కడప కానీ ప్రకాశం కానీ ఇటువంటి జిల్లాల నుంచి కూడా పేషెంట్స్ వస్తారు। వారందరికీ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి వ్యయం లేకుండా పూర్తిగా ఉచితంగా అధునాతనమైన సహకారాలతో మంచి వైద్యం అందిస్తూ జిల్లా ఆసుపత్రికి మంచి పేరు తీసుకొస్తున్న మెడికల్ సూపరింటెండెంట్ గారికి, వారి బృందానికి, వైద్యులందరికీ కూడా గత సంవత్సరం కాలంగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు। ఈ హాస్పిటల్స్లో ముఖ్యంగా 98.5% రికవరీ రేట్తో ఎంతోమంది రికవరీ అయ్యి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు। కోవిడ్ బారిన పడిన వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ రెండవసారి ప్రాణం పోసినట్టుగా వైద్యులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు। వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో కూడా చాలా క్రిటికల్ కేసెస్ని మనం డీల్ చేయగలుగుతున్నాము। ఇక్కడ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ కానీ, ఐసీయూ సిబ్బంది కానీ అందరూ కూడా మంచి వైద్యం అందిస్తున్నారు। జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ స్పెషల్ ఆఫీసర్గా ఆయన హాస్పిటల్లోనే ఉంటూ రేయం బావల్లో వారికి మార్గనిర్దేశకం చేస్తూ హాస్పిటల్ పనితీరుని చాలా చక్కగా మెరుగుపరుస్తూ జిల్లాకి, జిల్లా ప్రజలకు చాలా మంచి సర్వీసెస్ అందిస్తున్నందుకు వారికి, వారి బృందం అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను।